ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరువచ్చిన మీకు అందరికీ పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఈ వాక్యం వీక్షిస్తున్నా మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయంగా దైవ సన్నిధులకి నడిపించబడి దేవుని స్తుతించడానికి, దేవునితో సహవాసము చేయడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఎంతగానో ప్రభు నామం బట్టి ఆనందించవలసినటువంటి వారమైనా, సంతోషించవలసినటువంటి వారమైనా, ఏదేమైనప్పటికీ ఈ రోజున దైవ వాక్యముగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచు వచ్చెదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలుకుతురు, నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరు పలకలు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమ స్వరూపమైన తండ్రి మీకు వందన. ఇంతవరకు పాడిన ప్రార్థనల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకుని యేసయ్యా, ఇది కొద్ది సమయాన్ని ఈ వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలైన వారి హృదయం ఎరిగిన దేవుడు గనుక మీ పక్షముల నిలబడి దాసుని సిలువ చాటును మరుగుపరిచి ఏడంతమాత్ర శక్తి చెంత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోటని మాట ఉంచి అందరితో సూటిగా మాట్లాడి నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచమని అతి త్వరలో పెండు కుమారుడిగా రానియున్న యేసు పరిశుద్ధమైన నామమును ప్రార్థించమని కోరుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ చదువుబడిన వాక్య భాగములు ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుచున్న అంశము, ఎవరు పాపము చేస్తే వారే శిక్షను అనుభవిస్తారు అనేటువంటి అంశము ద్వారా ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ రోజున మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే గనుక, ఓ భర్తన రా మీరు పనికి వెళ్ళండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఓ భార్యలారా మీరు పక్షులకు వెళ్ళండి మీ పక్షంలో నేను ప్రార్థనకి వెళతాను అని వారు ప్రార్థించి వారి ప్రార్థన వారి యొక్క భర్తలకు కావచ్చు, భార్యలకు కావచ్చు, బిడ్డలకు కావచ్చు తోడుగా ఉంటుంది అని అనుకునేటువంటి భ్రమలు ఈ రోజున మనుషులు ఉన్నారు. అలాగే పితరులైన వారు, యూదా ప్రజలైన వారు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే భ్రమలో ఉన్నారు. మా పితరులు చేసిన పాపములకు శిక్ష మేము అనుభవిస్తున్నాం, మా పితరులు చేసినటువంటి నీతి కార్యములకును దాని ప్రతిఫలం దాని ఆశీర్వాదం మేము పొందుకుంటున్నాం అనేటువంటి భ్రమలో ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తూ ఉండగా దేవుడి యెహోవా వారి యొక్క హృదయం ఎరిగి ఈ చక్కని మాట ద్వారా యెహెజ్కేలు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట అందించాడు. ఇది దేవుడు యెహోవా సెలవిస్తున్న మాట అని చెప్పి వారికి ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఏమిటి ఉదాహరణ అంటే, తండ్రులైన వారు ద్రాక్ష పళ్ళు తిన్నప్పుడు పిల్లలైన వారికి పళ్ళు పులుసు పులుసులు కదా అనేటువంటి సామెను మీరు ఎందుకు వాడుకుంటున్నారు అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఈ సామెత ఎవరిని గురించి అంటే, మన పితరులైనటువంటి వారిని గురించి వ్రాయబడినటువంటి మాట, మన ఇశ్రాయేలు ప్రజలను గురించి కాదా ఇది, ఈ మాటను అసలు మీరు వాడద్దు అని ఆ మాటను వారికి తెలియపరిచాడు దేవుని బిడ్డారా. తెలియపరుస్తూ అంటున్నాడు, మీరందరూ నామశుభ్రంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి కుమార్తెలేమి మీరందరూ నామశుభ్రంలో ఉన్నారు. కనుక ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే శాపము కలిగిన జీవితంలో జీవిస్తున్నారో వారందరూ మరణము పొందుతురు, వారందరూ మరణము పొందుతురు అని
ఈ మాటను మనం చూడగలుగుతున్నాము దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే మనుషులందరూ యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అంటే గనుక పరిశుద్ధ గ్రంథములో తేటగా రాశారు విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయములో మనం చూడగలిగితే 7వ వచనములో ఈ పితరులైన వారు అప్పుడు ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నారో అక్కడ రాయించాడు. చూడండి ఒకసారి విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచన నా తండ్రులు పాపము చేసినప్పుడు పాపము చేసి గతించిపోయింది. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు. మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము. చాలండి, ఈ రోజున మనం చూసినప్పుడు ఈ ఇస్రాయేల్ ప్రజల ఉద్దేశం ఏమైనా తెలుసా? మా తండ్రులైన వారు మా పితరులైన వారు పాపములు చేసి వారు గతించిపోయారు. వారు చేసిన దోషములు వారు చేసిన పాపము యొక్క శిక్షను మేము అనుభవిస్తున్నాం అనుకునేటువంటి ప్రబల వారు. ఆ మాటను అసలు ఉపయోగించుందని దేవుని యొక్క వాక్యము చెబితే ఈనాటి కాలంలో ఉన్నవారు కూడా ఏమంటున్నారు తెలుసా? శ్రమలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఏమంటున్నారు తెలుసా? మా తల్లిదండ్రులు చేసిన పాపం మా మీద నిలిచింది. నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ దోషము చేయలేదని పాపము ఒప్పుకోక చీలించేటువంటి వారు ఈ రోజున క్రైస్తవులు ఉన్నారు, అన్యులైనటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే కనుక ఈ రోజు ఆనాటి ఆది కాలంలోనే దేవుడి యెహోవా ఆదామును అవ్వను కలగజేసిన కాలం నుంచి కూడా ఇదే వాణి జరుగుతూనే ఉంది. అందుకే ఆది కారణము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ చక్కని మాటను కూడా మనం చూడగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, 12వ వచనాన్ని 13వ వచనములో అక్కడ ఆది కారణం 3వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. అందుకు ఆదాము మోసగించేను. చాలండి, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడని యెహోవా ఏదైన తోటను కలగజేసి సమస్తములు అందులో కలగజేసి ఇగో ఈ మధ్యలో ఉన్నటువంటి 2 వృక్ష ఫలములు మంచి చెట్లను ఇచ్చేటువంటివి కనుక వీటిని తప్ప అన్ని వృక్ష ఫలాలు మీరు తినండి, వీటిని మాత్రము తినొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఎవరికి? ఆదాము అవ్వకి ఆజ్ఞగించారు. ఆజ్ఞగించినప్పుడు యేసుక్రీస్తు దేవుడని యెహోవా ఒకానొక దినాన్ని వచ్చేసరికి వీరిద్దరి యొక్క వ్యాసం మారిపోయింది. వీరిద్దరి యొక్క వ్యాసం మారిపోయింది. ఏ వ్యాసం వచ్చింది? వాటాసిగా యాసకు వచ్చేసింది. కచ్చనా కట్టుకున్నారు, రాముని కట్టుకున్నారు, దేవుని యొక్క రూపాన్ని పోగొట్టుకున్నారు, దేవుని యొక్క మహిమను పోగొట్టుకుని ఎలైతే సురేశ చీకట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు కచ్చనా కట్టుకుని. దేవుడేమో వారిని చక్కని దేవుతుల వలె చేస్తే, దేవుని యొక్క మహిమనిస్తే ఆ మహిమనంతా కూడా పోగొట్టుకుని ఏం చేసుకున్నారు తెలుసా? ఆ చీకట్లో కూర్చున్నారు. పిలిచినప్పుడు వచ్చారు. ఏ ఆదామా, ఏమి నేను పిలిచినప్పుడు నువ్వు ఆ స్వరం మీద దాక్కుంటున్నావేంటి అని అడిగారు. అడిగితే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలాన్ని తిని రద్దు చేసింది అన్నాడు. కానీ నీ మాటను అతిక్రమించను, నీ ఆజ్ఞను అతిక్రమించి నేను పాపము చేసిన దేవా అని ఒప్పుకున్నానండి. అది ఇప్పుడు తప్పెవరు చేసినట్లు? ఎవరు? నీవు నాకు ఈ స్త్రీని కూడా వల్ల నేను పాపం చేశాను, కానీ నేనైతే పాపం చేయను. ఈ తప్పు నీదే, ఈ స్త్రీ నాకు ఇచ్చినందుకు. అలాగే ఆ స్త్రీని కూడా అడిగారు. ఆ బాబు అవును అడిగారు. ఏమా అవ్వా, ఏంటి పరిస్థితి ఏంటి? నన్ను సర్పము మోసగించింది, లేకపోతే నేను మోసపోను. సర్పము నన్ను మోసగించింది అన్నది, కానీ నేను పాపము చేశానని ఒప్పుకున్నారండి. ఆదామమ్మా ఒప్పుకున్నారా? ఆలనే ఒప్పుకోలేదు, నేను అక్కడ ఒప్పుకుంటానని ఈ రోజున మనుషులు ఒప్పుకుంటున్నారా? నీ తప్పుదేమో అట్లాగే కనబడుతుంది, కానీ నువ్వు ఒప్పుకోవాలి. నీవు తప్పు చేస్తావని ఒప్పుకునే లక్షణం నీకు ఉండదు. దేవుని బిడ్డారా, ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. నీ తప్పుదేమో అందరికీ తప్పుదేమో కనబడినప్పుడు అది నీవు పాపము
ఉన్నటువంటి సంగతి నీవు మాత్రం ఒప్పుకునే లక్షణం ఉండకి లేదు. నీవు చేసిన తప్పుదారికి నీవు చేసిన పాపానికి దేవుని యొక్క కోపము నీ మీద రదులుకుని దేవుని యొక్క మహిమ ద్వారా వచ్చేటువంటి కార్యము నన్ను పొందుకుంటున్నా. దేవునికి శిక్షను భరిస్తున్నా, దేవునికి బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా తప్పుదమ మాత్రమే నేను ఒప్పుకోను అనేటువంటి వాడిగా ఈ రోజున మనుషులు జీవిస్తున్నారు దేవుని బిడ్డ. అందుకే ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి ప్రజలు పెట్టుకుని దేవుడే మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే 20వ గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చదవండి. 20వ గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనాన్ని ఆ దినములలో తండ్రులు ద్రాక్షాకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతినందును ఎవడు ద్రాక్షాకాయలు తినో వాని పళ్ళే పులియును వాని పళ్ళే పులుస్తాయి. నేను ద్రాక్షాకాయలు తింటే నీ పళ్ళు ఎందుకు పులుస్తాయి చెప్పండి, పులుస్తాయా? నేను బిర్యానీ తిన్నాననుకోండి మీరు బిర్యానీ తిన్నట్ట మరి తల్లిదండ్రులు చేసిన పాపము ఇదిగో వారు పాపం వల్ల నాకు ఈ శిక్ష వచ్చింది, ఆ పాపం వల్ల నేను ఈ బాధని భరిస్తున్నాను, మరి ఎలా చెప్పగలుగుతున్నావు? పరిశుద్ధ గ్రంథంలో వారు పితరులైన వారు వారు ఒక ఊహలో ఉండిపోయారు, అంతే ఒక ఊహలో ఉండిపోయారు. ఎందుకంటే ఆ నిర్గమన కాండంలో ఆజ్ఞలు ఇచ్చారు తండ్రి దోషములు కుమారుల మీదకి వస్తుందని, అలాగే తల్లిదండ్రులు చేసిన నీతి క్రియలు 1000 తరముల వరకు పిల్లల వరకు దీవెన మీద ఉంటుందని అక్కడ ఆజ్ఞలో రాయబడినటువంటి మాట వాస్తవమే. తప్పనిసరిగా ఆ దీవెన కనబడుతుంది దీవెన కనబడుతుంది. మా తల్లిదండ్రులు చేసిన నీతి క్రియలు బట్టి ఆ దీవెన కనబడుతుంది. కానీ వారు చేసిన పాపానికి శిక్ష మాత్రం నువ్వు భరించు. ఎవరు పాపం చేస్తే ఆ శిక్షను వారే భరిస్తారు తప్ప ఎవరు పెడితే వారు భరించలేని దేవుని బిడ్డలారా, మన పితల మీద నెట్టేసుకోవద్దు. నువ్వు శ్రమలో నడిపించబడుతున్నప్పుడు కష్టాల్లో నడిపించబడుతున్నప్పుడు నా తల్లిదండ్రులు ఏ పాపం చేశారో ఈ శిక్షనే భరిస్తున్నా, ఎందుకు భరిస్తా? నువ్వేమో నీతి మార్గంలో నడుచుకుంటున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపానికి శిక్ష నీ మీదకి వస్తుంది. బుద్ధి లేని మాటలు కాదా? ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములు ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, వారి పేరు తండ్రి ఏమో హిజ్కియా, కుమారుడేమో మనష్షే అనేటువంటి ఈ తండ్రి కొడుకులు ఉన్నారు. ఈ తండ్రి చక్కని మార్గంలో నడిపించేవాడు. దేవాలయం కూలిపోయినప్పుడు దేవాలయములు గోడలు నిలబెట్టి ఆ కిటికీలన్నీ అమర్చి దేవాలయమును బాగు చేసి లేవీలైన వారిని యాచకత్వం చేయడానికి దేవుని యొక్క మందిరం తీసుకువచ్చి వారికి పోషణిస్తూ దేవునికి సేవ జరిగిస్తూ అనేకులు లోకంలో కలిసిపోయిన వారందరినీ కూడా దేవాలయంలోకి నడిపించి వారు దేవుని ఆరాధించేటట్టు చేసి ఆరాధించుట్టు వారు వచ్చేటువంటి దీవులకు పాత్రలుగా చేసిన వాడు ఎవరు తెలుసా? హిజ్కియా. తన కుమారుడు చేసిన పని ఏంటి? శుద్ధ పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చదువుకుందా. అయినను మనిషే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని ఎడగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును నా నామమును అష్టమరుసర మార్చండి. ఇస్రాయేలును ఆరాధించుటకు
ఐనను మనిషి యెహోవాకు పుట్టిన ఐనను మనిషి యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇక్కడ చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను ఎందుకు మండుతుందంట చదువు ఇప్పుడు చదవండి కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును నా నామమును అక్కడ ఉంచుదునని నేను చెప్పిన మందిరమును నేను విసర్జిస్తానని అనుకొని ఉండెను యోషియా చేసిన ఇతర కార్యములను గురించి చాలండి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తండ్రి ఏమో దేవాలయమును కట్టి ఆ దేవాలయము ఆరాధించేవారిగా చేసి అనేక దేవుని యొక్క మందిరానికి వచ్చేటట్టు చేసిన వాడు ఎవరంటే హిజ్కియా మహారాజు. హిజ్కియా మహారాజు చనిపోయిన తర్వాత తన కుమారుడు మనిషి యొక్క రాజరికానికి వచ్చిందంట. రాజరికానికి వచ్చినప్పుడు ఇతను చేసిన పనులు తెలుసా, దేవాలయమును పడగొట్టేశాడు. దేవాలయమును పడగొట్టేసి దేవుని యొక్క ఆరాధించడానికి వచ్చేటువంటి వారిని రాగము కూడా చేశాడు. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చే వారిని రానివ్వకుండా చేసి ఏం చేశాడో తెలుసా, అదే దేవాలయములో విగ్రహమును నిలిపాడు. దేవుని ఆరాధించే వారిని తీసుకుని వెళ్ళి దేవతలను ఆరాధించేటట్టు చేశాడు. హిజ్కియా మంచి మార్గమును సిద్ధపరిచాడు. ఈ మార్గమును చెదగొట్టేసి ఇతను చేసిన పర్యటన తెలుసా, దేవుని యొక్క మార్గాన్ని చెదరగొట్టాడు. ఆరాధించే వారిని దేవుని ఆరాధించకుండా వారిని వెనకమని పిలిచేశాడు. దేవుని వింటారా, అందుకే దేవుని యొక్క కోపం అతని మీద రగులుకుందంట. దేవుని యొక్క కోపము అతని మీద రగులుకుని అతని మీదకు వచ్చిన శిక్షను తెలుసా, పరిశుద్ధ గ్రంథములు తేటగా రాయించాడు. చూడు ఒకసారి ఇర్మీయా గ్రంథము 15:4 వచ్చిన క్రియను బట్టి భూమి మీద ఉన్న సర్వరాలోక రాజ్యములన్నిటికి ఇటు అటు చెదరగొట్టేసాడు దేవుడు. ఇతను చేసిన పనికి యెరూషలేములు ఏం పని చేశాడో దేవాలయమును పడగొట్టాడు, దేవతను నిలిపాడు, దేవుని ఆరాధించేవాడిని ఆరాధించలేకుండా చేశాడు. అంతేకాదు దేవుని వెళ్ళారా, వారందరినీ కూడా దేవతను ఆశ్రయించినట్టుగా, శత్రులు దాన్ని ఆశ్రయించినట్లుగా వారందరినీ కూడా పని చేశాడు. దేవుని వెళ్ళారా, దేవుని ఆరాధించేవాడిని ఆరాధించలేకుండా చేసేవారిని, దేవునికి సన్నిధిగా వచ్చేవారిని రానివ్వకుండా చేసేవారిని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెడతాడండి. ఇక్కడ మనిషిని విడిచిపెట్టాడా? అయ్యో పోతే తండ్రిని విడిచిగా నీతి కార్యాలు జరిగించాడు కదా కుమారుడు. దేవుడు ఏం చేశాడు, మనిషి చేసిన దోష క్రియలను బట్టి అతనిని భూమి మీద ఉన్న రాజ్యములన్నిటిలోనికి చెదరగొట్టాడంట. ఎక్కడ నిలవలేదండి. ఒక రాజ్యంలో ఇంకా రాజ్యం ఉంటే ఇక్కడ అఖితాంతం పోమంటున్నారు, అక్కడి చుక్కాంతం పోమంటున్నారు, అక్కడి చుక్కాంతం పోమంటున్నారు. ఇలాగా భూమి మీద ఉన్న రాజ్యములన్నీ కూడా దేశ తెమ్మరవని తిరిగిన వాడు ఎవరు తెలుసా, మనిషి. మరి తండ్రి నీ దగ్గర చేశాడు కుమారుడు వదలనుకుంటున్నారా, వదలేదండి. మనం అనుకుంటాం మన నీతి క్రియను బట్టి మన నీతి ప్రవర్తన బట్టి నా భర్తను లేకపోతే నా భార్యను నా పిల్లైన వారు దేవుడు జీవిస్తాడని అనుకుంటున్నాం, అది భ్రమ మాత్రమే. నీవు ద్రాక్ష పండుని తిన్నావు, నీ భర్తకి ఎలా పండు పులుస్తాయి, నీ బిడ్డకి ఎలా పండు పులుస్తాయి, పొలం వెళ్ళి ఎవరు తింటే వారే ఆరోగ్యం పొందుకుంటారు. అవునా, ఎవరు తింటే నీ భర్తకు జ్వరం వచ్చిందని నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటుంది నీ భర్తకు తగ్గుతుందా? మరి ఇదేం కూడదా, నేను ప్రార్థన చేయబట్టి నా భర్త బాగుంటుంది, నేను ప్రార్థన చేయబట్టి నా భార్య బాగుంది, నేను ప్రార్థన చేయబట్టి నా కుటుంబం అంతా కూడా బాగుంటుంది. దేని బట్టి చెప్తున్నా నీ మాట,
నీ వదిలిపోకూడదు, నువ్వు ప్రమాదం ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎంత ప్రార్థన పనులు కావచ్చు, ఎంత నీతి క్రియలు చేసినటువంటి చూడు నీలో ఉండవచ్చు, అయినప్పటికీ కూడా నీ క్రియలను బట్టి మాత్రమే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు తప్ప వేరే వాళ్ళు చేసిన క్రియలను బట్టి నువ్వు ప్రతిఫలము పొందుకొని పొందుకొని దేవుని పెట్టారా. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కయీను హేబెలుకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు హేబెలుకు శ్రేష్టమైన దేవుని కల్పించాడు. కయీను ఏడవ కట్లే అనుకుని ఏదో ఒకటే చెప్పి దేవునికి అర్పణించాడు. అర్పణించాడు అంతేకాదు ఏం చేశాడు తెలుసు అంటే హేబెలును చంపేశాడండి కయీను. శ్రేష్టమైన దేవలేదు, శ్రేష్టమైన దేవునికి ఇచ్చే మనసందరికి లేదు. అయితే శ్రేష్టమైన ఇచ్చిన వారిని మీద సడుక్కుని ఏం చేశాడు తెలుసా, కోపంతో అతను చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అతనికి శిక్ష విధించాడు, అతనికి ఒక ముద్ర వేసి దేశ దెమ్మలు తిరిగేటట్టు చేశాడు. అందుకే అంటాడు ఆది కాండం 4వ అధ్యాయంలో, దేవా నువ్వు విధించిన శిక్ష నేను భరించలేనిది, నా దోష శిక్ష నేను భరించలేనంత శిక్ష నేను ఉంచవయ్యా అన్నాడు. మరి కయ్యను చేసిన దోషమును బట్టి కయ్యకు బాధ్య ఉంది, విధ ఉన్నాడు, మరి వారి మీదకి ఎందుకు శిక్ష రాలేదు? ఆలోచన చేయండి. దేవుని బిడ్డారా, ఈ రోజున ఇదిగో కయ్యను వలే లేకపోతే ఇక్కడ మనం చూసినటువంటి మనిషి వరే నీవు దోషం చేస్తుంటే కనుక దేశ దెబ్బలు వలె రాజ్యములన్నీ తిరుగులని చేస్తాడు నిన్ను. దేవుడు ఊరుకొని ఎవరిని ఎందుకో తెలుసా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఎందుకు శిక్ష మీదకు పంపిస్తాడు తెలుసా, మనం సరైన మార్గములు మనం ఉంటామని, సరైన మార్గములు మనం నడుచుకుంటామని దేవుడు మన దోషములు బట్టి మనకు శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, పరిశుద్ధ గ్రంథము రాసిన అపొస్తలులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు కనుక వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమే. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి ఎందుకు ఎప్పుడు వచ్చిందండి బాధకి. రోజు వాక్యం చదువులకు రాదండి ఈ తెప్పడం. వారానికి ఒక్కసారి బయలుంది ఎక్కడ చూసారా, ఆకే వస్తాయి ఈ తెప్పడం. ఏమని రాశాడండి, శరీర సంబంధులైన తండ్రులు తమ పిల్లలైన వారు ఏం చేస్తున్నారు, శిక్షకు శిక్షకులై ఉండేవి. దేనికి ఎందుకు పిల్లలైన వారిని శిక్షిస్తాం, మన పిల్లలైన వారు మనము చెప్పిన మార్గంలో నడుచుకోకపోతే, మనం చెప్పినట్లు చేయకపోతే, మనం చెప్పినట్లు ప్రవర్తించకపోతే మన పిల్లలైన వారు మనం శిక్షించలేదనుకోండి, అది ఇదే కరెక్ట్గా నేను ఇష్టమైన నడుచుకుంటాను. అలాగే నడుచుకుని వారు ఏం చేస్తారు తెలుసా, ఈ భూమి మీద శిక్ష అనుభవిస్తారు, నరకంలో కూడా శిక్ష అనుభవిస్తారు. అర్థమవుతుందా, మన పిల్లలైన వారిని మన మాట్లాడకపోతే పెడి పెడి కొట్టేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు కొడతారు పిల్లల్ని, మొగ్గు పెట్టి నుంచోబెట్టి గెట్టించుకుని అట్ల కాలించుకుని పొయ్యిలో ఉప్పులించుకుని ఎందుకు శిక్షిస్తారు, మీ మాట వినట్లేదని కదా మాట్లాడరే. దిలీప్ మీ మాట వినకపోతే మీకు ఎక్కువ ప్రేమ ఉంది కనుక మీ మాట వినకపో ఊరుకుంటారు, తప్పు చేసిన ఊరుకుంటారు. కానీ మన పిల్లలైన వారిని సరైన క్రమంలో సరైన పద్ధతిలో పెంచాలనుకున్న వారు ఏం చేస్తారు తెలుసా, మన పిల్లలైన వారు సరైన మార్గంలో నడవనప్పుడు వారిని శిక్షిస్తారండి. తప్పనిసరి శిక్షించాలి. వ్యక్తమ వాడని వాడు తన పిల్లలైన వారు నాశనం తీసుకునేదండి రాశారు. అంటే మన పిల్లల పట్ల మన యొక్క ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా, వారు సరైన మార్గంలో నడుచుకోవాలి, సరైన మాటలు మాట్లాడాలి, సరైన పద్ధతిలో ఉండాలి అనుకునే వారు ఏం చేస్తారో తెలుసా, పిల్లలైన వారిని శిక్షిస్తారు. ఆ
apelalai nu wabi tanidar lu ki bayi partar leda. Amo maya aku kotes tadi, amo maya aku kotiri. Enjat de, water becak tadi tanidar lu ku bayi partar lu. Mama ke tanah ke bayi partar pelalo, bayi partar. Kali mana aku da, ayu awoy, nama aku kotes tadi. Aku alat raksasi. Nah, kurikan raksasi aku bekal ini. Wah, itu udah pramri ke mulu. Pelalu tak pernah jadi. Ayo, cendera pelalu lagi. Ini dia tak pernah. Ayo, jatuh lagi. Nah, tadi dia jadi. Aku udah jatuh lagi. Bani, aku udah gak. Kali ke pelalu ini aku udah. Aku pelalu ini baru sering patah tuh. Nyak kali. Nyak kok mau deh. Wah, jatuh lagi. Aku udah. Ayo, semua jadi diri dulu. Wah, ini baru kita lihat dulu. Kayak anak tuh mau nanti nih. Rose yang pernah. Pastor kan lagi, mau ini? Pastor kan ini?
ఆ వాకింగ్ చేస్తారు మా వెంట ఇటువంటి బాణి లేరనుకున్నారు కోరక హృదయంలో మనకి నాకు తెలిసినాడు. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరికి నీ తల్లిదండ్రులు నువ్వు వంకర మార్గం నడుస్తూ ఉంటేనే నీ పిల్లలైన వారు అయ్యో నువ్వు కొడతావని చెప్పి ఎంత గజగజ ఒడిగిపోతారు భయంతో, ఒక్కోసారి భయం తిట్టి కొడరాడు. మరి ఆత్మల కాపరి అయిన దేవునికి మరీ ఎక్కువ భయపడాలి అని దేవుడు చెబుతూ ఉంటే దైవ భయము నీకు లేకుండా నువ్వు పాపం చేస్తున్నా. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు పాపము చేసి దేవాలయాన్ని క్షమించు అంటే దేవుడు క్షమించేస్తాడు వదిలేస్తాడు కదా, పాపం మీద శిక్షణ మీదకి రాదనేటువంటి ప్రబల మనుషులు ఉండిపోయాడు ఈ రోజున. అందుకే పాపము చిన్న విడిచిపెట్టట్లేదు, పాపము తలపులు విడిచిపెట్టట్లేదు, పాపం మీద మార్గములు విడిచిపెట్టకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు మీద నడుచుకుంటున్నా. కానీ దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మని కాపరి అయిన దేవుడు ఆయన అంటున్నాడు ఇదిగో మీరు నా మాట మీదకు పోవడం చూచి నేను మిమ్మలను కఠినమైన శిక్ష మీ మీదకి రప్పించదను అంటున్నాడు. ఉందండి ఆ మాట ఉందా ఉందా మాట్లాడరే. శత్రువు కొట్టినట్టు కొట్టడానికి వల్ల శత్రువు ఏమైనా ఆలోచించకూడదా చెప్పండి. అక్కడ రాశాడు మాట ఒకసారి మరొకసారి చదువు మాటని నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను శిక్ష కఠిన శిక్ష చేసి కఠిన శిక్ష నీకు చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను గాయపరిచి ఉన్నాను. ఎంత స్పష్టంగా అవుతుంది శత్రువు అనేవాడు నువ్వు చచ్చిపోతావో లేకపోతే నీ కాలు ఊడిపోతుందో చెయ్యి ఊడిపోతుందో చూసి ఆలోచించి కాలు లేకపోతే జీవితం అంతా కూడా పాడైపోతుంది, చెయ్యి లేకపోతే జీవితం అంతా పాడైపోతుంది, ప్రాణం లేకపోతే జీవితం అంతా కూడా పాడైపోతుందని ఆలోచించాడండి శత్రువు. అలాగే నీ పాపములు విస్తరించినప్పుడు నీ అతిక్రమం విస్తరించినప్పుడు దేవుడు శత్రువు కొట్టినట్టు పోతాడంట. ఆలోచించడానికి నా కుమార్తె కదా నా కుమారుడు కదా ఆలోచించడం ఆలోచించకుండా కఠినమైన శిక్ష నీ మీద కొడతాడంట. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, వేదన కావచ్చు, శ్రమ కావచ్చు, ఏదైనా సరే కఠినమైన శిక్షను నీ మీద రప్పింపగా దాని నుంచి దాని నుంచి యాజ్యవాడు వాడు ఎవడు కూడా లేడు దానికి చికిత్సే. చూసారు ఎంత స్పష్టంగా రాశాడు దానికి ఏం లేదు చికిత్సలే. నువ్వు వ్యాధులు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పెద్దల దగ్గరికి వెళ్ళు, అధికారుల దగ్గరికి వెళ్ళు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిన నీకు పరిష్కారం దొరకదేక. దేవుడు నీ మీద శిక్ష పంపించినప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, కానీ మనం అనుకుంటున్నాం మనం పాపం చేసుకుంటూ వెళ్ళకపోతున్నాం రాత్రింటికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించండి ఆ పాపంలో దేవుడు క్షమించేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు పాపిని క్షమిస్తాడు తప్ప పాపములు కాదు. నీ పాపములు నీ నోటి ద్వారా చేసిన పాపము, నీ శరీరం ద్వారా చేసిన పాపము, నీ తలపుల ద్వారా చేసిన పాపము, నీ ఆలోచన ద్వారా చేసిన పాపము దాని శిక్షను తప్పనిసరిగా అనుభవిస్తావు. అది నువ్వు తెలుసుకుంటే అసలు నువ్వు పాపమే చేయండి. అది తెలుసుకోకే వేగ్యత్తలో తెలుసా నువ్వు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం, ప్రవర్తించడం, క్రియలు చేయడం ఈ జీవితం విడిచిపెట్టట్లేదు దేవుని బిడ్డ. అందుకంటున్నాడు నీవు చేసిన పాపమునకు నీవే శిక్ష అనుభవిస్తావు. నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నీ పిల్లలు కానీ లేకపోతే నీ రక్త సంబంధులు కానీ ఎవరు అనుభవించారంట దేవుని బిడ్డారా. కయ్యిను చేసిన పాపమునకు కయ్యిని శిక్ష అనుభవించాడు, మనిషి చేసిన పాపమునకు మనిషి శిక్ష అనుభవించాడు, ఇస్కరియోతు యూదా చేసిన పాపమునకు యూదా శిక్ష అనుభవించాడు. కానీ ఇంక ఎవరన్నా అనుభవించారా వారి పొదువు నువ్వు శిక్ష అనుభవించావా? మీరు కోర్టున్నారండి, కోర్టులోకి వెళ్ళినప్పుడు నీ భర్త ఎవరన్నా అర్థం చేస్తున్నారనుకోండి కోర్టులో నా భర్తను పోతున్నాను గురి తీయమంటే గురిదేస్తారా? నా భార్య కూడా శిక్ష నా మీద వేయబట్టి వేస్తారా న్యాయస్థానంలో?
లేడు కదా మరి దేవుడు అటువంటి వారు కాదనుకుంటున్నారా ఆ దోష శిక్ష నువ్వు భరించలేక నీ మీదకి వస్తుంది కనుక యేసయ్య పరలోకమును విడిచి లోకంలోకి రావాల్సి వచ్చింది అర్థమవుతుందా ఆ దోష శిక్ష నువ్వు భరించలేక ఆ శిక్ష నుంచి విడిపించడానికి ఆ భరించలేనటువంటి శిక్షను ఎవరు భరించారో తెలుసా యేసయ్య నీ కొరకు భరించారు అందుకే అంటాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట రాశాడు నేను చూడు ఒకసారి 5వ వచనం చదవండి యెషయా గ్రంథము 55 5వ వచనం చూడండి మనము చేసిన అతిక్రమములను బట్టి మనం చేస్తున్నాం ఏం చేస్తున్నాం మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్యను గాయపరుస్తున్నాను నీ తలపుల ద్వారా నీ నోటి మాట ద్వారా నువ్వు ఒక మాట చెడు మాట మాట్లాడమంటే నువ్వు యేసయ్యను కొరత పడతానట్టు నీవు ఒక దోషకరమైన పని నువ్వు చేస్తున్నావంటే యేసయ్యను కొరత పడుతున్నాను ఇది అసలు నీ జ్ఞాపకం ఉన్నట్లేదు నేను దేవుని కొడుతున్నాను అనుకో నేను దేవుని దూషిస్తున్నాను అనుకో ఆయన ఏం చేశాడు తెలుసు నీ అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు నీ పాపమును బట్టి నీ దోష శిక్షను బట్టి ఆయన దోషిగా ఎంచబడ్డాడు దేవుని బిడ్డారా ఆయన ఎందుకు నరగొట్టబడ్డాడు తెలుసా ఆయన ఎందుకు శిక్ష భరించాడు తెలుసా నువ్వు భరించలేనంత శిక్ష నీ మీద ఉంది కనుక ఆ శిక్ష నుంచి నిన్ను విడుదల కలిగించి దేవుని యొక్క రాజ్యమునకు వారసుడిగా ఈ భూమిలో నీ నీతి క్రియను బట్టి నీ నీతి ప్రవర్తనను బట్టి నీవు ప్రతిఫలం పొందుకొని దేవుని నామను బట్టి ఆనందిస్తావని ఆయన నీ కొరకు శిక్ష భరించాడు ఆయన రెండవ రాకలో కూడా ఆయన శిక్ష భరించడానికి రానిండి నువ్వు చేసిన దోషములకు శిక్ష అనుగ్రహించడానికి ఏం చేస్తారో తెలుసా రాజుల రాజుగా యోధా గోత్రపు సింహం అని ఈ లోకంలో రాబోతున్నాడు ఆలోచన చేయండి మరొక మాట చదవడం ఒకసారి ఇదే యెహెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనములో అంటున్నాడు నీ నీతిని బట్టి నీ నీతి క్రియలను పొందుకుంటావు నీ దోషమును బట్టి నీ దోషం యొక్క శిక్షను భరిస్తావు చూడండి ఆ మాట కూర్చోండి ఒకసారి పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు పోయట్లేదని ఏంటంటే కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి పోయాడు నీతి పరుల నీతి నీతి పరుడి నీతి ఆ నీతి మంతునికి చెల్లును దుష్టుల దుష్టత్వము ఆ దుష్టునికే చెల్లును నాశనం లేదు ఇంత వాక్యం ఎవరు మరణిస్తారు తండ్రి దోషం చెప్తే తండ్రుల మీదకి మరణం వస్తుంది మరణము శరీర సంబంధమైన మరణమే కావచ్చు లేకపోతే ఆత్మ సంబంధమైన మరణము రెండవ మరణమే కావచ్చు కుమారుడు దోషం చెప్తే కుమారుల మీదకి దోష శిక్ష వస్తుంది కానీ తండ్రుల మీదకి రాదు నీవు నీతివంతుడిగా జీవిస్తే ఆ నీతి నీకు మాత్రమే చెందుతుంది నీ కుమారు నీతి మాత్రం నడిస్తే ఆ నీతి వారికే చెందుతుంది దుర్మార్గములు జీవించిన వారి యొక్క దుర్మార్గపు యొక్క క్రియలు ప్రతిఫలము ఆ దుర్మార్గులే పొందుకుంటారని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంటే ఈ రోజున నీ జీవితం ఎనముంది పరిశీలన చేసుకున్నారా ప్రియమైనటువంటి వారా పరిశీలన చేయండి అందుకంటున్నాడు ఇదిగో తండ్రులైన వారు ద్రాక్ష పళ్ళు తినగా కుమారుడు యొక్క పళ్ళు పులుసును అని ఇప్పుడు సాగుత మీరు ఇంకా మొదలరా అంటున్నాడు ఇంకా విడిచిపెట్టరా విడిచిపెట్టేయండి దానికి మీరు వాడద్దు
Yamal chesina papamulaku shiksha vaari bharistaru. Yamal chesina tundi neethi kriyalu batti aa neethi phalamu vaare pondukuntaru. Ani devuni yokka vakyam selavistunte ee roju nanni jeevithamulo inka nuvvu doshamulu cheyadam maanaledemo. పాపము మాటను విడిచిపెట్టలేదేమో, పాపము జీవితమును విడిచిపెట్టలేదేమో, దేవునికి లోబడకుండా నువ్వు నడుచుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవునికి లోబడకుండా నువ్వు నడుచుకున్నట్లు చెప్పు. ఆత్మల కాపరి అయిన దేవునికి నీ మీద కోపం ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చూసి చూసి భరించలేనంత నీ పాపముల బట్టి శిక్ష నీ మీదకి వేస్తాడు. ఆయన శిక్ష నీ మీద వేయకముందే నీ పాపమును విడిచిపెట్టాలి, నీ పాపము తలంపును విడిచిపెట్టాలి. దేవునికి లోబడిన జీవితం నువ్వు జీవించగలిగితే నువ్వేం చేస్తావు తెలుసా? నీతిమంతుడి యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని చెబుతూనే ఉన్నా. అయితే యాకోబు చేసిన పాపమునకు శిక్ష అతను భరించలేదు అనుకుంటున్నారా? యాకోబు చేసిన మోసానికి శిక్ష అతను భరించలేదా? భరించే మరి నువ్వు భరించవని అనుకుంటున్నావేమో. నీవు చేసిన దోషానికి, నువ్వు చేసిన పాపానికి శిక్ష నీ మీద రాలేదేమని చెప్పి ఒకరి మీద ఒకరే చేసుకుంటున్నారేమో. నపాలేసేటువంటి వారికి ఉన్నారేమో, సాకులు చెప్పేటువంటి వారిలో ఉన్నారేమో. దేవుని పెట్టారా, నీ దోషులు పెట్టాడేమో నీ సాకులు, నీ దోషాలు పెట్టుందేమో నీ సాకులు. దేవునికి ఎవరు చెప్పవలసిన పని లేదు. ఏమంటాడు తెలుసా? తండ్రులను కుమారులను సమస్తమైన వారు నా స్వాధీనంలో ఉన్నారు. మనమందరం దేవుని యొక్క చేతిలో ఉన్నామండి. ఆయన ఎవరో తెలుసా? ఆయన కుమారి, ఆయన చేతిలో ఉన్న ఆ కుండ కావచ్చు, ఆ పాత్ర కావచ్చు, ఆయనకి ఇష్టమైన రీతిగా లేకపోతే కుమ్మరి ఎలాగైతే మట్టిని మరలా తీసుకేస్తాడో, తనకు అనుకూలమైనటువంటి పాత్రగా రానప్పుడు ఎలాగైతే మరలా తీసుకేస్తాడో, మనల్ని అలాగే ఏం చేస్తాడు? శిక్ష ద్వారా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మన బాధించేవాడిగా కనపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున పరిశీలన చేయండి. నీవు చేసిన దోషమును బట్టి శిక్షను అనుభవిస్తున్నావేమో, నీవు చేసిన దోషమును బట్టి నీ శరీరము శిక్షకు లోబడి ఉందేమో. ఆలోచన చేయండి, పులుపు పాపానికి సాదృశ్యంగా ఉంది. అందుకే అంటాడు పులుసినది ఏది నీలో ఉండకూడదు అన్నాడు. పులుసినది, పులుసిన పిండి అనేటువంటిది మనం చూస్తే పరిసయ్యులు పురుషుల పిండి గురించి ఆలోచన చేద్దాం. పరిసయ్యులు పురుషుల పిండి ఏంటో తెలుసా? వేషధారణ. ఒక ఆదివారం కూడా ప్రార్థన మానరు, దేవునికి పదవ దేవుడు మానరు, ఉపవాసం ఉండడం మానరు. ఇటువంటి వారు వేషధారణ క్రైస్తవులు. అందుకే పరిసయ్యులు పురుషుల పిండిని గురించి ఆలోచన చేయను అన్నాడు. జాగ్రత్త పడి ఉంటున్నాడు దేవుడే. అంటే పులుపు వేషధారణ కలిగినటువంటి క్రైస్తత్వము కూడా అది దేవుని వేధించండి అని కనపడుతుంది. అది కూడా పాపమే, వేషధారణ కూడా పాపమే. ఈ రోజున నిజమైనటువంటి క్రైస్తవుల కంటే వేషధారణ కలిగిన క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. మొదటి శుక్రవారాన్ని దేవుని యొక్క వాక్యం అదే. దేవుని మందిరానికి వచ్చిన వారికి తెలుసు పరిసయ్యుడు సుక్కరి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, నా పదవ బాణం ఇచ్చేస్తానయ్యా, నేను వ్యభిచారం కానీ దొంగతనం కూడా చేయకుండా ఉంటానయ్యా, ప్రతి విశ్రాంతి దినం ఆచరిస్తానయ్యా. అతను ప్రార్థన ఇంత ప్రార్థన చేశాడు. నా ప్రార్థన దేవుడు ఏమి విన్నాడా? సుక్కరి అన్నాడు, పాపినైన నన్ను క్షమించు. ప్రశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, ఒప్పుకోరు ప్రార్థన. దేవుడు ఆరగించి ఎవరిని? నీతిమంతులు ఏం చదువు తెలుసా? సుక్కరి నీతిమంతులు ఏం చదువు
Ati bantu purusin pinne parisai kuna di bantu purusin pinne nilo di virtu matende. Virtu pinne ma mencer delisara. Dewi ki istrame net wenti. Pulupu ane di lakuna. Mana majes net wenti cipu dewi ki istrame net wenti. Hero du purusin pinne. Hero di ku purusin pinne delisara. Lapana wakati. Baik ku wakati. Sunandi. Ide pulpu, dewan berdara. Adapati pulpu kali kita punya hero tu, yang aku cari punya berdesa. Dewan orang kat depan pun tega, ada orang macam mana punya pulgul punya cari punya ada dewan berdara. Pulgul punya cari punya ni. Papa macam tu beri cipta tu punya cipta cipta barang ni. Papa macam tu punya beri cipta tu punya. దేవుడు ఒక దెబ్బ కొడితే దాన్ని వైచిపోడలేండి అందుకే డాక్టర్ అందరి దగ్గరికి తిప్పండి ప్రతి ఆసుపత్రి దగ్గరికి తిప్పండి ఎక్కడ కూడా తనవుదా దాన్ని దగ్గరికి తీసుకొచ్చేసిపండి మచ్చిపోతున్నానండి లేవలే కదా లేవనాక పుళ్ళైపోయిన డీప్ మీద పుళ్ళైపోయి పురుగులు పట్టేసినాయండి ఎలాగనుకుంటాము కానీ మనము చేసినటువంటి పాపములు బట్టి ఆ శిక్ష వస్తుందనే సంగతి మనుషులు గ్రహించగలిగితే చేయండి దేవుడి యొక్క హృదయ వ్యాధన బట్టి రోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకోము నీ పాపము దేవునికి కనపడుతుంది దేవునికి వాసునికి కనపడుతుంది తోటి సోదరునికి కనపడుతుంది కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఈ దోషము లేనటువంటి వాడిని అందుకే ప్రభువా ఈరోజు నీతో మాట్లాడుతుండగా వ్యాసధారణ నీలో ఉంటే విడిచిపెట్టు గర్వము నీలో ఉంటే విడిచిపెట్టు అంతేకాదు లోపల ఒకటి పైకి ఒకటి బంధించుకుని నీలో ఉంటే దానిని విడిచిపెట్టి పులియని పిండి రొట్టె వలె నువ్వు తయారవు అప్పుడే ప్రభువు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాదకరమైన జీవితమును పరలోక రాజ్యాన్ని వారసులుగా ఉండగలుగుతారు అంతే కానీ నీవు పాపము చేసి ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నా కానీ మా పితరులు చేసిన పాపము లేకపోతే నా కుటుంబీకులు చేసిన పాపము దాన్ని బట్టే నేను శిక్ష అనుభవిస్తున్నానని నీవు నీవే సమర్థించుకుని ముందుకు వెళ్తే గనక ఒకనొక దినాన్ని సమయం చూసి దేవుడు శత్రువు కొట్టినట్టుగా కొడతాడు అప్పుడే నువ్వు కోరుకోలేవు నువ్వు కోరుకోలేవు యాకోబు అలాగే తిరుగులాడుతున్నాడండి ఎంత గద్దించిన దేవుని మాటకు లోబడినప్పుడు ఒకే ఒక్కసారి ఇలాగ అన్నాడంతే ఏమైపోయింది గూడు ముసలు పోయింది దేవుని మందిరానికి వెళ్ళాడండి యాకోబు వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాడు రెండు కాళ్ళు చక్కగా ఉన్నాయి టీవీగా వెళ్ళాడు ఇలాగే ఇలా నడుచుకుంటా వచ్చినప్పుడు ఎలా మందిరానికి వెళ్ళిన వాటి కొట్టింది ఎవరు ఎవరు దేవుడే మరి యాకోబును కొట్టిన దేవుడు నిన్ను కొట్టడా నిన్ను కొట్టడా ఇప్పుడు భ్రమలో ఉన్నావా ఎంతవరకు దేవుని యొక్క మాటకు నువ్వు లోబడకుండా జీవిస్తున్నావేమో దేవుడు చెప్పినట్టు నడుచుకోవట్లేదేమో ప్రవర్తించట్లేదేమో అందుకే దేవుడు ఇంకను నీకు మరొక అవకాశం ఇచ్చాడు నీవు శిక్షకు పాత్రలుగా ఉండకూడదని నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు దేవునికి లోబడకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవునికి లోబడండి ఆయన ఆత్మకు కాపరి శరీరాలకు కాదు ఆయన ఆత్మకు కాపరి
kapri ini dewi ini kembali ya kuman mau bayi pada dengan kan, dewi cegel itu desa, dosa siksa dan cuci udah pinsa pada tahu, dagi itu yang tak bayi bokil lagi ini wadu dewi ini tak bayi bokil lagi ini wadu kata, baru dagi itu berarti tak kuman lebih cepat karena dewi baru. Absalom mereka bercerai, berumur mereka bercerai, apa yang lebih cepat terjadi? Waktu kumar itu tak saudara ini kuarja sendiri, waktu kumar dia tercerai berdua. Ia sempurna dalam mana? Lihat, ia terpuruk sempurna. Mendami itu yang kini terbentuk kutu memantau pura, mari kapar pada kata, ada itu kapar mana itu? Kali mana kuda? Ia jadi sedih Niwe sari ke prater kau, niwe dewa ni kau baru, dewa ramai cepat nolusko, dewa ni ke bayi mana kau ngejini cek niu cek sira prater lah, ni prater ni kudu mana aku baru kau tu nak kau bawa, alon cepat cek ni, dewa ni mata lo kaji ni kena utai, kani adi mana sih utar lo, kau cek sih kau ni mata, nak kau baru cinta pinter kau ni mata, ayo mana anai student menti wala mana kau dah. Tak nak kecil juga untuk nak jadi semua punya, ni cepat tu lupa punya. Adi yes punya, adi kecil juga untuk nak kau mana mai ikut kembali. Apa punya ni punya cepat pun. Aduh, kita tu lupa punya kerja tu. Alagi, euro sahaja Prabu ni tu makan yang terbaik. Tandur lo draksa kaya lo tena kena. Kupawar lo perlu purus ni, cepat pun cerita ni. Cepukur cerai, aje memang ini Israel ini lubuk cintai tuan ni matang. Israel ni kan dewa ni cintai apa orang cuma ni dewa. Israel ni kan dewa ni cintai dewa ni korup guna prajal. Israel ni kan dewa ni divit cintai prajal. Israel ni kan dewa ni tu parari kiri cintai tuan. Atuwanti Israel itu bercinta dengan mana? Ia rosak mana tu mati atau mana? Okey sahaja, tapi sahaja. Ni yang mati je itu nana nampak teraksi cepat terkali asalnya mana tu? Ni kutu mau teraksi cepat teraksi cepat ni? Ya baru berhenti buat ni, ya baru niat buat ni. Nampak niat yang nak cikuna, niat yang pramati cik. Ya dah dengan nak cikuna, ya dah dengan pramati cik. Dan panama berarti ni wanita segala itu. Kali ni tidak berarti ni bata ni betul ni bahaya. Yang orang beran mencero. Kali ke dewi berdara. Yang tu orang tu ni tidak ni yesus yang berdiri cukupna. Inka papa lu cinta orang ni mudik boleh kali ka. Ni di dosa orang tu. Prai cinta mau bodoh kau ni inka lu jiwit cinta kerde. Tapi bodoh ni tu makar tu orang naga. Yesus ya. Ni dosa siksa lo beri cinta ni sendiri kau nak? Ni papa siksa lo beri si, ayam na ananda ni santosa ni dewa ni berani ki, ayam sendiri kau nak lo, ayam na mata kau lo berde. Em parol ni na cium tu melekeh ni jiwis tanah bilal lah. Ya sambandu mai na par sambandu mai na tu beri siksa kau bantu lalu tu, adem lo beri cinta lo. Asyik sendiri tu kau cerita orang dah yakin tu mana? Perubahan ni macam apa yang dia lakukan ya? Ada aku kutu kau tu mana? Ada aku mana dewa orang? Sohno, itu sohno dewa berganti cerai ni yang mana tu? Yang aku tu, wong kesalahan sohuda anak anak dewa. Hanya mak ni ada sektu tu, kalau pusingkan, kalau ikhoni, hotel ah, sohni, sohuda. Duna nendiki pesis tanah ya, anak nanti. Hei, ini ni pribci cila ya. Nama prosa ini dua, nama siapa prosa ini dua ni bahagia berde. Duna ni bahagia berde kahda. Ani reporter tak nanti. Hei, mai poli. Kolibri tak kira apa. Usir kar kudu. Soalnya ini perlu polis ni. Entah kau tak nengal susu bodoh. Tahu tak nanti? Suku bahar boleh ini. Kolibri terus terang lagi tak ada. Pusul kari pun tak berubah, tak cipta mata pun tak berubah sangat. Adi mana siksa ni dia dengan raka bunde? Adi mana baik kerja mana siksa ni dia dengan raka bunde? Dewa ni mati kelopani, ni papa mana beri cipeti, ni papa tanam mana beri cipeti, dewa ni kelopanu.
ఆయన ఇచ్చినటువంటి దీవునికి పాత్రులుగా ఉండండి, ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా ఉండండి. అతి కృప వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాను. అవునయ్యా, మేము చేసిన పాప పనులు మేము నీ ఎదుట ఒప్పుకోకుండా, మా తల్లిదండ్రులు పాపము, మా పితరులు చేసిన పాపము వల్ల మేము శిక్ష అనుభవిస్తున్నాం, బాధ అనుభవిస్తున్నాం అని నాయన సాకులు చెప్పుకుంటూ సమర్థించుకుని నడిపించబడుతున్న వారందరితో మాట్లాడాం. నీకు స్తోత్రము అయ్యా. ఆదాము చేసిన పాపములు వారి అతిక్రమం వారు ఒప్పుకోలేదైనా వారు సమర్థించుకుంటున్నారయ్యా. అలాగే ఈ రోజులో పాపము చేసిన, దోషము చేసిన, అతిక్రమములు చేసిన సమర్థించుకుంటూ నడిపించబడుతున్న వారందరితో మాట్లాడారు అయ్యా. మనిషి చేసిన పాపములకు ప్రతిగా, దోషములకు ప్రతిగా భయంకరమైన శిక్షణను అనుభవించాడు తండ్రి. దేవుని ప్రవక్తలైన వారిని హతమారుస్తూ దేవుని ప్రజలైన వారిని మందిరములకు రానం కూడా చేసిన వాడు మనిషి. శకునుగాడులను మాత్రికలను ఆశ్రయింపజేసిన వాడు మనిషి. అటువంటి వాడునైనా భయంకరమైన శిక్షకు పాత్రుడైపోయాడు తండ్రి. భూమి మీద రాజ్యములన్నీ చెదరగొట్టబడుతూ తిరుగులాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అతను చేసిన దోషమే, అలాగే కయీను చేసిన దోషమే దేశ దెబ్బలవారే చేసేసింది ప్రభు. ఇస్కరియోతు యూదా చేసిన దోషమే మరణములోనికి నడిపించింది ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. అందుకే అటువంటి శిక్షకు మేము పాత్రులుగా ఉండకూడదని నీ వాక్యమును మన ఈరోజు మాతో మాట్లాడ. ఎవరి నీతి వారి మీద నిలుస్తుంది, ఎవరి దుర్మార్గత వారి మీద నిలుస్తుందని అయ్యా. దుర్మార్గంలో నడుచుకున్న వారి శిక్షకు పాత్రులని తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేసయ్యా. నీకు స్తోత్రములని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహోన్నతమైన మా పేపర్లు గొప్ప తండ్రి, నీకు పరిశుద్ధమైన నాడు నీకు వందనాలు స్తోత్రా. ఇంతవరకు నీ విలువైన మాటల చేత అందరిని దర్శించినందుకు వందనాలు స్తోత్రా. అవునయ్యా, ఇంతవరకు నీ బిడ్డలైన వారు పులుపు కలిగినటువంటి జీవితంలో జీవిస్తున్నారు కనుక, పులుపు కలిగినటువంటి జీవితంలో విడిచిపెట్టట్లేదు కనుక, ఆత్మల కాపరి అయిన నీకు లోపడట్లేదు కనుక నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడా. ఇంతపడిన నీ మాటలు వ్యర్థముగా విడిచిపెట్టుకున్న తండ్రి, వారు హృదయంలో నీరు కట్టినైనా నీ మాట చొప్పున జీవించేటువంటి జీవితంలో జీవింపజేసి నీ ఆశీర్వాదములకు పరలోక రాజ్యములకు వారసులుగా ఉండేటువంటి కృపను ప్రతి బిడ్డలైన వారు కలిగింపజేసి మీరు మహిమను పొందమని ఇంతవరకు మా మనుషులు దిగువచ్చు వేసి మాతో మాట్లాడి మమ్మల్ని పరంపరించిన యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొని వచ్చినాము పరమ తండ్రి. ఆమేన్.